చూస్తే నిన్న కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ లోని చాలా బస్తీలు నేట మునిగాయి. ముఖ్యంగా మిథిలానగర్ పూర్తిగా జలదిగ్బంధమైపోయింది. లోతట్టు ప్రాంతం కావడంతో వర్షపు నీరు అక్కడ స్టాక్ ఉండిపోయింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యూ. జిల్లాలో కూడా మున్సిపల్ పరిస్థితుల్లో మాటల్లో చెప్పలేని దారుణ పరిస్థితి వాళ్ళది. ప్రతి ఏడాది వర్షం వస్తే చాలు వాళ్ళు భయం మధ్య బతకాల్సిన పరిస్థితి. ప్రధానంగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నాయి. అధికారులు మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది. కాలనీవాసులు అందరూ కూడా ఇవాళ పండుగ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు చెప్పండి, అంటే ఎంతకాలంగా ఈ సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు? అధికారులకు చెప్తే ఏమన్నారు? ఏ ప్రాబ్లం జో హే హర్ సాల్ ఆతా హే పిచ్లే 20 సాల్ సే తో దేఖ్ రహే హే. జబ్ బారిష్ హోతా హే యహాన్ పూరా భర్ జాతా హే ఔర్ కోయి భీ మున్సిపల్ సే కోయి సపోర్ట్ నహీ హే. ఎవ్రీ టైమ్ ఎవ్రీ ఇయర్ ఏ అగస్త్ సే లేకే దిసంబర్ తక్ సారే కాలనీ కే లోగ్ డరే రహతే హే. పానీ ఎసే హీ భర్ జాతా హే, ఫిర్ ఉస్కే బాద్ మహీనో ఎసే పడా రహతా హే. కోయి ఇస్కో కేర్ కర్నే వాలా నహీ హే. బహుత్ ప్రెషర్ కర్నే పర్ భీ శాయద్ కోయి కుచ్ కర్ దేతా హే, నహీ తో పానీ అప్నే సే నికల్ జాతా హే. అధికారులకు చెప్తున్నాము కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మిథిలానగర్ గత ఏడాది కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నారు. అధికారులు వచ్చి సమస్యను పరిష్కరిస్తాము, అవసరమైన పైప్ లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడట్లేదు. మీరు చెప్పండి సార్, మీరు అంటే అధికారులకు చెప్పామంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం, మళ్ళీ వర్షం వస్తే భయపడాల్సిన పరిస్థితి. పొద్దున 6 గంటల నుంచి అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నామండి. వాళ్ళు వస్తురు, చూస్తురు, పోతురు, కానీ దీనికి సమస్య జేసీబీ వస్తుంది అంటున్నారు, జేసీబీ రావట్లేదు. ఇంకోటి దీనికి శాశ్వత పరిష్కారం గురించి, డ్రైనేజ్ అవుట్లెట్ గురించి 23 కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పారు. 23 కోట్లు శాంక్షన్ అయినాక ఎలక్షన్ కోడ్ వచ్చిందని పని ఆపారు. ఇప్పుడు ఎమర్జెన్సీ కింద అన్ని ఎన్నిటికీ ఎగ్జామ్షన్ ఇస్తారు ఎలక్షన్ కోడ్. ఇది కూడా దీనికి కూడా ఎలక్షన్ కోడ్ ఎగ్జామ్షన్ ఇచ్చి వాళ్ళ దగ్గర స్పెషల్ పర్మిషన్ తీసుకొని మాకు ఈ డ్రైనేజ్ అవుట్లెట్ తొందరగా పని పూర్తి చేసి మా ఈ సమస్య నుంచి మమ్మల్ని విముక్తం చేయాల్సిందని కోరుతున్నాం. పన్నులు చెల్లిస్తున్నాం కానీ తమని మాత్రం పట్టించుకునే వాళ్ళు లేరు. అధికారులు కేవలం వస్తారు, మాటలు మాత్రమే చెప్పి వెళ్తున్నారు తప్ప ఎక్కడ కూడా సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం వాళ్ళు చర్యలు చేపట్టట్లేదు అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాలనీలో ఏ విధంగా పరిస్థితి ఉందనేది. ఒకసారి మనం మిథిలానగర్లో పక్కనే ఒక ఇంట్లో వాటర్ వచ్చి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేది ఒకవైపు చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీకు ప్రత్యక్షంగా విజువల్స్ ద్వారా చూపించే ప్రయత్నం మేము చేస్తాం. ప్రస్తుతం మనం మిథిలానగర్ ఇంట్లోకి వచ్చాం. 20 ఏళ్లుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. గత ఏడాది అంటే ప్రధానంగా ఆగస్టు సెప్టెంబర్ వస్తే చాలు భయపడాల్సిన పరిస్థితి, వర్షాలకు ప్రధానంగా భయపడాల్సిన పరిస్థితి వచ్చినాయి. ఇప్పుడు ఇళ్లలోకి మనం పూర్తిగా ఇళ్లలోకి వెళ్లాల్సిన నీళ్లు ఎంత ఎప్పటి నుండి ఉన్నాయండి నీళ్ళు? ఈ రాత్రి నుంచి వర్షం, నిన్న 3:30 నుంచి ఇదే ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో వంట చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. పోయిన అక్టోబర్లో కూడా మేము ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి 1 సంవత్సరం 8 నెలలు బయట ఉండి ఇప్పుడు మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఇదే ప్రాబ్లం అయిపోయింది. 20 ఏళ్ళ నుంచి ఇదే ప్రాబ్లం అయిపోయింది. మేము 20 లక్షల కోసం మేము ఇల్లు కట్టుకున్నామండి. అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఈ చెరువు దగ్గర ఎందుకు కట్టిరు అని అడుగుతారు. ఇచ్చేటప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఊడలు లేవట అని అదే అని ఇవ్వద్దు మరి. అప్పుడు ఇప్పుడు కట్టుకున్నప్పుడు చెరువు దగ్గర ఎందుకు కట్టుకుని ఒక్కొక్కటి అడుగుతాడు. ఎలక్షన్ అప్పుడు మంచిగా వస్తారు, అమ్మ ఓట్ల ఎంట్రీ అని సరి చేస్తాం మేము అని. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంటే ఓటు రాడు. రాత్రి నుంచి కమిషనర్ ఫోన్ చేస్తూనే ఉన్నాం మేము, అంటే వస్తామమ్మా చేపిస్తాం అక్కడ అందరు. ఇంత ఈ టైం అయింది, ఇంతవరకు ఎవరు రాలే. ఇంట్లో పిల్లలు టిఫిన్లు అడుగుతారు. ఇప్పుడు ఎట్లా చేసి పెట్టాలి మేము ఈ సమస్యను? ఎంతకాలంగా ఎదుర్కొంటున్నాం? మోర్ దెన్ 15 ఇయర్స్ నుంచి ఉంటున్నామండి. మా తాతయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళు 70 అబ్బో ఉంటారు. వాళ్ళు అసలు ఇంటి బయటికి వెళ్ళేటట్టు లేదు. మెట్టు పైనకి ఇంటి మాకు లోపలికి వచ్చేస్తాయి. ఆ కార్నర్లో ఇల్లు మాకు ఇప్పుడు లోపలికి వచ్చేస్తున్నాయి. మా నాన్న ఇప్పుడు ఫోన్ చేసి అదే అంటున్నారు, లోపలికి వచ్చేస్తున్నాయి నీళ్ళు పెరుగుతున్నాయని. మాకు ప్రతిసారి ఇది ఒక లాస్ట్ టైం అయితే మా కార్ మునిగిపోయిందండి. నియర్లీ 50,000 మేము ఖర్చు పెట్టాం కార్ పైన. మాకు ఈసారి కూడా కొంచెం తొందర చూసుకున్నాను, బయటికి తీసేసాం. కానీ ఇది 1-2 డేస్ ఇట్లానే ఉంటుంది. ఎవరు పట్టించుకోరండి, 2-3 డేస్ తర్వాత మాకు సొల్యూషన్ వస్తుంది. అప్పటి వరకు ఇది ఎంత స్నాగ్నేట్ అయిపోతుంది, మొత్తం బ్లాక్ వాటర్ అయిపోతాయి. కాలనీలో ఉన్న నీళ్లనన్నా తొలగించే దిశగా డ్రైనేజీకి సంబంధించిన వాటిని క్లీన్ చేయడం కానీ లేకపోతే వెహికల్స్ తీసుకొని వచ్చి వాటర్ని ఇక్కడ నుండి తొలగించే దిశగానైనా చర్యలు చేపట్టాలనేది ప్రధానంగా కాలనీవాసులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రత్నతో రాధాకృష్ణ టీవీ హైదరాబాద్.